नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ रोजंता बिजी गा उन्नारा न्यूज़ अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टकुंडा नॉन स्टॉप न्यूज़ प्रतिरोजु रात्रि 9 गंटलकु नेनु हिमबिंदु नेनु किशोर एपी सीएम वाईएस जगनमोहन रेड्डी रेपट नुंची 3 रोजुल पाटु विशाखलो पर्यटिंचनुन्नारु मार्चि 3-4 तेदीलो जरगनुन्न ग्लोबल इन्वेस्टर्स समिट लो पाल्गोनुन्नारु सीएम रेप सायंत्रं 5:15 విశాఖకు చేరుకోనున్న సీఎం రాత్రికి అక్కడే బస చేస్తారు మార్చి 3న ఉదయం ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో పాల్గొంటారు అదే రోజు రాత్రి పార్క్ హోటల్ లో జీఐఎస్ డెలిగేట్స్ కి ఏర్పాటు చేసిన విందుకు హాజరవుతారు మార్చి 4న రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో పాల్గొని సాయంత్రం తాడేపల్లికి తిరిగి వెళ్తారు ग्लोबल इन्वेस्टर्स समिट तो विशाख ख्याति प्रपंच स्थाई की मरिंतगा एदुगुतुंदन्नारु मंत्री गुडिवाड अमरनाथ విశాఖలో సమిట్ ఏర్పాట్లను పరిశీలించారు ఆయన మొత్తం 5 ప్రాంగణాల్లో వివిధ అంశాలపై చర్చలు సమావేశాలు వ్యక్తిగత భేటీలకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు मेजर का इप्पुडु राष्ट्रानिकि ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ జియోగ్రఫికల్ కండిషన్స్ గాని టోపోగ్రఫీ గాని ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నటువంటి సందర్భంలో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో మేజర్ గా మన ఇన్వెస్ట్మెంట్స్ ని ఫోకస్ చేసేటువంటిది దానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు గొప్ప నాయకత్వం రాష్ట్రంలో ఉండడం జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు తోడుగా ఉండడం పారిశ్రామికవేత్తలకు అనేటువంటిది ఒక మేజర్ అడ్వాంటేజ్ అంటే విశాఖపట్నం నగరం రేపు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇంజిన్ గా విశాఖపట్నం ఉండబోతా ఉంది విశాఖపట్నం రాష్ట్రానికి ఏ రకంగా బ్రాండింగ్ అనేటువంటిది ఉందో ఈ రేపు ఈ జరిగేటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా గాని రేపు G20 సదస్సుల ద్వారా గాని రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులను ఆకర్షించడానికి గాని లేదా రాష్ట్రానికి సంబంధించిన ఎకనామికల్ గ్రోత్ కి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉపయోగపడబోతా ఉందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం ग्लोबल इन्वेस्टर्स समिट भागंगा విశాఖలో में జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి పరిశీలించారు నగర సుందరీకరణ పనులతో పాటు రోడ్ల అభివృద్ధిని పరిశీలించారు జీఏఎస్ G20 సదస్సు కోసం విశాఖలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టామన్నారు శ్రీలక్ష్మి मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी मरोसारी मानवत्वानी चाटुकुन्नारु अनारोग्यंतो बाधपड़ुतुन्न निरुपेद कुटुंबानिकि चेंदिन चिन्नारिकि पेंशन मंजूर चेशारु कोनसीम जिल्ला गूडपल्लिकि चेंदिन अम्माजी सीएम राजमंड्री पर्यटनकु वच्चिनप्पुडु तम गोडु वेळ्ळबोसुकुन्नारु तम बिड्ड अनारोग्यंतो बाधपड़ुतोंदनि आदुकोवालनि वेडुकुन्नारु आमे विन्नप्पान्नि विन्न सीएम वाईएस जगन आर्थिक सहायं चेयालनि अधिकारुलनु आदेशिंचारु सीएम आदेशालतो राजोलु एम्मेल्ये रापाक वरप्रसाद चेतुल मीदुगा 10,000 रूपायल पिंचन्नु బాధిత కుటుంబానికి అందజేశారు దీంతో అమ్మాజీ కుటుంబం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు విద్యారంగంలో వైఎస్ జగన్ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి రాష్ట్రంలో విద్యా విధానాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి తాజాగా విజయవాడ పటమట హైస్కూల్ను సందర్శించిన ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు ఉన్నవశకేన్ కుమార్ విద్యా విధానాలను మెచ్చుకున్నారు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్న విద్యార్థులను చూసి ఆశ్చర్యపోయారు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో మార్పులు చోటు చేసుకోవడం గొప్ప విషయం అన్నారు ఆయన ఏపీలో జరుగుతున్న విద్యా విధానాన్ని స్విట్జర్లాండ్ దేశ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్ కొనియాడినట్టు చెప్పారు అనంతపురం డిఆర్డీఏ ఉద్యోగి అనంత రంగాచార్యులు మరణంపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు డిఆర్డీఏలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనంత రంగాచార్యులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అకస్మాత్తుగా చనిపోయారు అయితే వేతనాలు పడలేదు వైద్యం అందలేదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంత రంగాచార్యులు చనిపోయారంటూ ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచురించింది దీనిపై మృతుని బంధువులు స్పందిస్తూ అదంతా అవాస్తవమని ఖండించారు ప్రభుత్వం తమకు అన్ని సహాయ సహకారాలు అందించిందని వారు స్పష్టం చేశారు మహిళా పోలీసుల ద్వారా చిన్న చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు రాజమండ్రిలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను డీజీపీ ప్రారంభించారు పోలీస్ అధికారులు సచివాలయ మహిళా పోలీసులతో మాట్లాడారు గత ఏడాది వ్యవధిలో 77,000 కేసులు తగ్గించామని ఏపీ పోలీస్ శాఖకు ఇదో పెద్ద ఘనత అన్నారు
కాకినాడ జిల్లాలో యువతిని నడి రోడ్డుపై హత్య చేసిన నిందితుడికి 4 నెలల్లో శిక్ష వేయించామని డీజీపీ చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఓపెన్ గ్రౌండ్స్ లో మీటింగ్లు పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు. తిరుపతిలో నిషేధిత జాబితా 22A భూముల వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యథావిధిగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కలిగింది. దీంతో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం ఫలించింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ఇచ్చిన నిషేధిత జాబితాను వెంటనే నిలుపుదల చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ సంబంధిత అధికారులకు లేఖ రాశారు. ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. एपी पर्याटक शाख मंत्री रोजा कबड्डी आड़तू संदर चेसर एनटीआर जिला जग्गेपेटलो राष्ट्र स्थाई महिला आह्वान कबड्डी पोटीलनु आमे प्रारंभिंचारु. आ तर्वात प्रभुत्व वैपु सामनेनी विमलापानु जेडपी चेयरपर्सन उपाला हारिक पलुवुरु महिला नेतलतो कलिसि रोजा कबड्डी आड़तू प्लेयर्स नु उत्साहपरिचारु. జయవాడ నోవాటెల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎలక్ట్రిక్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగ వ్యాపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే హోటల్ సిబ్బంది వేగంగా స్పందించి మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. मुख्यमंत्री केसीआर कामारेड्डी जिल्लालो पर्यटिस्तुन्नारु. बीर्कूर मंडलं तिम्मापूर्लो श्री लक्ष्मी गोदा समेत श्री वेंकटेश्वर स्वामी ब्रह्मोत्सवाल्लो सीएम पाल्गोन्नारु. स्वामी वारिकि पट्टु वस्त्रालु समर्पिंचारु. 2.5 किलोल बंगारु किरीटानि स्वामी वारिकि अंदिंचारु. ई संदर्भंगा सीएम प्रत्येक पूजलु निर्वहिंचारु. नारायणो विष्णु वासुदेवोभिरक्षतो ओम बृहत्सामक्षत्र वृद्धावृष्णियं दृष्टुभोसुभुतमुग्रवीरं दस्तोमेन पञ्चदशेन मध्यमिदं वादेन सगर కాళేశ్వరం ఆశామాషిగా కట్టుకోలేదని ఇకపై నిజాం సాగర్ ఎప్పుడూ నీళ్లతో కళకళలాడుతూ ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. బాన్స్వాడ ఏరియా రైతులు 1500 కోట్ల విలువ చేసే పంట పండిస్తున్నారని చెప్పారు. బాన్స్వాడ నియోజకవర్గానికి 50 కోట్లు మంజూరు చేశారు సీఎం కేసీఆర్. మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నాం. ఆశామాషిగా తమాషాకు జోకులకు కట్టుకోలే. ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. నిజాం సాగర్ అనేది ఎప్పుడు నిండే ఉంటది. మత్తడి లెవెల్ల తొలుకులు పడతనే ఉంటాయి. ఏదైతే మలన సాగర్ నుంచి వారు కాలువ పెట్టించినరో నిజాం సాగర్ ఎండిపోయే ప్రశ్న రానే రాదు. ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మీరు కూడా బ్రహ్మాండమైన పంటలు పండించి వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా చక్కగా ఈ ప్రాంతం అంతా ఉండాలని ఈ టెంపుల్కు ఒక 7 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఒక 50 కోట్ల రూపాయలు బాన్సువాడ నియోజకవర్గానికి నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. సార్ మా ఏరియా రైతులు 1500 కోట్ల రూపాయల పంట పండిస్తారు ఒక బాన్సువాడ ఏరియాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ పండే పంట మీద దాని యొక్క మంచితడల మీద అంత ఆసక్తి ఉంటుంది వారికి. సవాళ్లు ప్రతి సవాళ్లతో భూపాలపల్లి రాజకీయం వేడెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గండ్ర సత్యనారాయణ ఎన్ని పార్టీలు మారారో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు ఆయన. తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న గండ్ర సత్యనారాయణ దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. దానికి ఏషికే
ఈరోజు చెప్తున్నా ఎక్కడైనా ఒక ఇంచు భూమి ఆక్రమించుకున్నా కబ్జా చేసిన నేను ఏ శిక్షకు అంటే ఆ శిక్షకు సవాల్ చేసేది కదా అంబేద్కర్ సెంటర్కు రా తెలుసుకుందామని నేను మీడియా మిత్రులకు ఇస్తున్న బాధ్యత రేపు ఉదయం 11 గంటలకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా మీరు పిలవండి बीजेपी देश प्रजल पट्ल गुदिबंडला तयारैंदनि तेलंगाण मंत्री सबिता इंद्रारेड्डी विमर्शिंचारु ग्यास धर पेंपुनु निरसिस्तू एल्लुंडि तेलंगाण व्याप्तंगा बीआरएस आंदोलनलकु पिलुपुनिच्चिंदन्नारु ग्यास धर पेंचडं द्वारा महिळलकु मोदी महिळा दिनोत्सव कानुक इच्चिंदनि एद्देवा चेशारु त्वरलोने मोदी सर्कारुनु प्रजलु इंटिकि पंपिस्तारन्नारु गिरिजन शाख मंत्री सत्यवती राठोड बीजेपी पार्टी अंटे भारत प्रजल जेबुलु खाली चेसे पार्टी ई रोज मिगिलिपोयिंदि ఎందుకంటే ఏదో ఒక రకంగా ధరలు పెంచుతూ ప్రజల మీద భారం వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక్కటే ఈ 8.5 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం ఒకటే వాళ్ళ సిద్ధాంతము ప్రజల మీద భారం వేసుకుంటూ పెంచుడు ముంచుడు అనేదే వాళ్ళ సిద్ధాంతం కనిపిస్తా ఉంది. కొంపల్లిలో జీవీకే ఈఎంఆర్ఐలో సిపిఆర్ ఏఈడి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు మల్లారెడ్డి. లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల శారీరక శ్రమ తగ్గడంతో ఈ మధ్యకాలంలో సడన్ కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు మంత్రి కేటీఆర్. ఇలాంటి సమయంలో బేసిక్ సిపిఆర్ ట్రైనింగ్ అవసరమని దానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని తెలిపారు. సిపిఆర్ ద్వారా 5 గురిని కాపాడిన 5 కుటుంబాలను కాపాడిన వారం అవుతామని చెప్పారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. దానిలో అతి ముఖ్యమైనది ఇప్పుడు ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సడన్ కార్డియాక్ అరెస్ట్. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం. నన్ను అడిగితే 2 కారణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది, శారీరక శ్రమ తగ్గింది. రెండవది, ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి అనే అవగాహన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండట్లేదు. గుండె అనేది మనిషికి అన్ని అవయవాలకి, కీలక అవయవాలకి రక్తాన్ని మరి పంప్ చేసేది గుండె కాదు. సో ఆ గుండె నుంచి రక్తం ఒకవేళ పంపింగ్ ఆగిపోతే, కార్డియాక్ అరెస్ట్లో జరిగేది అది, పంపింగ్ ఆగిపోతే తర్వాత ఏం చేసినా లాభం లేదు. మనిషి బ్రతికినా బ్రెయిన్కి బ్లడ్ సప్లై కట్ అయిపోయింది అనుకోండి, బ్రెయిన్ మోటార్ ఫంక్షన్స్ అంతా కూడా బ్రెయినే మానిటర్ చేస్తుంది కాబట్టి, ఒకసారి రక్త ప్రసరణ ఆగిపోతే మొత్తంగా మనిషి బతికున్నా జీవోత్సవంలాగా పడుండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆ సిపిఆర్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోకుండా ఆ ఇమీడియట్గా వచ్చే రిలీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని అందరికీ నేర్పించవచ్చు. ఇది బేసిక్ సైన్స్, ఇది ఇందులో ఏమి కాంప్లికేటెడ్ ఏం లేదని చెప్పి చాలామంది డాక్టర్స్ చెప్తే, హరీష్ రావు గారితో ఒకసారి కూర్చున్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అంటే హరీష్ రావు గారు ఏమన్నారంటే కలిసి సంయుక్తంగా చేద్దాం, ఎందుకంటే దీనికి ఎంత ప్రచారం వస్తే అంత మంచిది, ఎంతమంది భాగస్వాములు అయితే అంత మంచిది అని చెప్పారు. నేను వారికి హృదయపూర్వకంగా ఒకసారి చప్పట్లతో అందరూ కూడా అభినందనలు చెప్పాలి. బీజేపీ భిక్ష వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కాంగ్రెస్ బిల్ తీసుకొస్తే తెలంగాణ రాలేదని, సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో పోరాడితే తెలంగాణ వచ్చిందని అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. నాంపల్లి బీజేపీ ఆఫీసులో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఇంత సంస్కృతి సాంప్రదాయాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు పెంపొందిస్తున్నారు, ఇంత మంచి కల్చర్ అని చెప్పి దేశం మొత్తం చర్చించుకుంటుండే కేసీఆర్ బిడ్డ వల్ల, కేసీఆర్ బిడ్డ అయితే దొంగదంద లంగదంద లఫంగ దందాల వల్ల ఇలా తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి ఉండే, దానికి కారణం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం బాధ్యత వహించాలి. ఈ కేసీఆర్ అన్న కుటుంబం, కేసీఆర్ గాని బీజేపీ భిక్ష వల్లనే మీ బతుకులు బాగుపడే విషయాల కోసం కూర్చుకో, మీ బతుకులు బాగుపడే తప్ప ఇవాళ తెలంగాణ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టించింది. కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం రాడే, కాంగ్రెస్ పార్టీ బిల్లు తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం బీజేపీ ఇటువంటి భిక్షనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ కుటుంబం ఇవాళ జల్సా చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చినాక ఎవరు బాగుపడ్డారు అంటే కేసీఆర్, కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది.
జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి కమలంగూటికి చేరారు. ఢిల్లీలో కండువా కప్పి ఆమెను బీజేపీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. ఆత్మాభిమానంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానన్న శ్రావణి జగిత్యాలలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ తనను ఆడపడుచుల అక్కున చేర్చుకుందని ఎలాంటి హామీలు ఆశించడం లేదని చెప్పారు. బీజేపీలో చిన్న నాయకులు పెద్ద నాయకులనే తేడా లేదన్నారు పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ. ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్న అందరినీ ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. పెద్ద నాయకులు చిన్న నాయకులు అనేది ఏముండదు. ప్రజల లోపల ఎవరైతే ప్రజలను ప్రజల లోపల ఉండి ప్రజల ఆదరణ పొందేటటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తారు. పెద్ద చిన్న అనేది ఇక్కడ లేదు. ఈ భారతీయ జనతా పార్టీ ప్రజలతో మమేకమై పనిచేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ప్రజల ఆదరాభిమానం చూడగానే ప్రజాసేవ అందించడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారిని అందరూ కూడా వెల్కమ్ చేస్తామని స్పష్టంగా చెప్పింది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయినింగ్స్కి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ జాయినింగ్ కావాలనుకుంటున్న అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఆ సమయంలో చేరతారు. నేను ఏదైతే పోయిన నెల 25వ తేదీన ఆత్మాభిమానంతో ఒక ఎమ్మెల్యే ద్వారా అణిచివేయబడి కన్నీరు పెట్టుకొని బయటికి వచ్చానో, ఒక తెలంగాణ ఆడపడుచుని నాకు ఏ విధమైన అటువంటి ఓదార్పు కూడా అధిష్టానం నుంచి లభించలేదు. కానీ పెద్దలు అరవింద్ గారు, అదేవిధంగా తెలంగాణ అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారు, బీజేపీ పార్టీ అధిష్టానం నన్ను ఆడబిడ్డగా ఆదరించి అక్కున చేర్చుకుంది. భరతమాత సాక్షిగా భరతమాత కోసం ఒక సైనికురాలాగా నేను పనిచేస్తాను. ఎలాంటి హామీలు నాకు అవసరం లేదు. ఆడబిడ్డగా నన్ను ఆదరించారు, అది నాకు చాలు. చాలా సంతోషంగా ఉంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలు చదువుల పేరుతో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. విద్యార్థులను విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఒత్తిడికి తట్టుకోలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో విద్యార్థి తరగతి గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య సాత్విక అంత్యక్రియలు ముగిశాయి. అమ్మా, నాన్న, అన్న, నేను ఈ పని చేసింది మీ అందరినీ బాధ పెట్టాలని కాదు. అమ్మా, నాన్న, అన్న, సారీ మీ ముగ్గురికి. అమ్మా, నేను ఈ పని చేసింది మా హాస్టల్లో నేను పడ్డ మెంటల్ టార్చర్ వల్ల. మా ఎస్ఎల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, జేఎల్ పెట్టే టార్చర్ వల్ల, కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్ఛార్జ్ నరేష్ వాళ్లు పెట్టే ఫుల్ టార్చర్. వీళ్లు మాకు ఈ హాస్టల్లో నరకం చూపిస్తున్నారు. దానిని తట్టుకోవడం నా వల్ల కాలేదు అమ్మా. అందుకే నేను ఈ చెడ్డ పని చేశాను. అమ్మా సారీ, నేను పడే టార్చర్ వేరే ఎవరికీ రాకూడదు అని కోరుకుంటున్నా. అమ్మా ప్లీజ్, మీరు వాళ్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ప్లీజ్, నేను మీ అందరినీ చాలా బాధ పెడుతున్నా. సారీ, నన్ను క్షమించండి. ప్లీజ్, మిస్ యూ అమ్మా, నాన్న, అన్న. లవ్ యూ ఆల్. ఐ మిస్ ఆల్ మై ఫ్రెండ్స్. సారీ. మీరు బాధపడకండి అమ్మా. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ సూసైడ్ లెటర్ ఇది. కాలేజీలో నిత్యం తాను పడుతున్న నరక యాతనకు సాత్విక్ అక్షర రూపం ఇది. ఇదిగో ఇతనే సాత్విక్. హైదరాబాద్ నార్సింగ్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే కాలేజీలో నిత్యం పెడుతున్న వేధింపులు భరించలేక తరగతి గదిలోనే ఉరివేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న సాత్విక్ను గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించాలని కోరినా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు కోల్పోయాడు. విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకుడవుతాడని భావించిన తల్లిదండ్రులకు చివరకు పుత్రశోకమే మిగిలింది. సాత్విక్ మృతి పట్ల విద్యార్థిలోకం భగ్గుమంది. ఇటు కాలేజ్ ముందు, అటు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీ చైతన్య కాలేజీల్లో వరుసగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. తమ కొడుకు మృతికి కాలేజీ నిర్వాహకులే కారణమంటూ సాత్విక్ తల్లిదండ్రులు బోరున విలపించారు. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గతంలో విద్యార్థులపై ఫ్యాకల్టీ చేయి చేసుకునే దృశ్యాలను విద్యార్థులు బయటపెట్టారు. సాత్విక్ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేశారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ కు గురైందని యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించింది. సీనియర్ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ మానసికంగా ఆమెను వేధించాడని కమిటీ విచారణలో తేలింది. మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ 2 గంటల పాటు చర్చించింది. ప్రీతిని మెంటల్ గా హెరాస్మెంట్ కి గురి చేసినట్టు కమిటీ నిర్ధారించిందని కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ చెప్పారు. కమిటీ నివేదికను ఢిల్లీ యూజీసీకి పంపిస్తామని, వారి సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
మెంటల్గా హెరాస్మెంట్ అయింది, ఫిజికల్గా కానీ అదర్ ఉమెన్ ప్రకారంగా సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కాలేదు. ర్యాగింగ్ రూల్స్ ప్రకారము ఫిజికల్ ఆర్ మెంటల్ హెరాస్మెంట్ కూడా ర్యాగింగ్ కింద వస్తుంది. కాబట్టి అందరూ కలిసి ప్రీతి అనే మా పోస్ట్ గ్రాడ్యుయేట్కి సైఫ్ వల్ల ర్యాగింగ్ అనేది నిర్ధారణ చేశారు. ఇది ఈ రిపోర్టు మేము యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారికి, ఢిల్లీ వారికి పంపిస్తాము. వారు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత తగిన సూచనలు ఇస్తారు. ఆ సూచనలు బట్టి మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. అంతకుముందు కూడా అయింది, గ్రూప్స్లో కూడా డిస్కషన్ చెప్పారు. సో ఎంక్వైరీలో మేము అడిగాము ఏంటి అంటే కూడా ఇది ఎంక్వైరీ అవుతుందంటే మనం చెప్పడానికి వీల్లేదు. సో ఎంక్వైరీ వారు తరఫున వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కన్ఫర్మ్ చేశారు. దాని ప్రకారం మాకు సంబంధించిన విచారణ జరిగిన సమాచారం బట్టి ప్రీతి మా పీజీకి మెంటల్ హెరాస్మెంట్గా అయింది. అది పార్ట్ ఆఫ్ ర్యాగింగ్ కాబట్టి ర్యాగింగ్ ప్రీతికి సైఫ్ వల్ల అయిందని నిర్ధారించడం జరిగింది. మెడికో ప్రీతి కేసులోని నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. సైఫ్ ఫోన్ నుంచి 17 వాట్సాప్ చాట్స్ ని పోలీసులు పరిశీలించారు. 2 ఘటనల ఆధారంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో ఒక యాక్సిడెంట్ కేసు విషయంలో ప్రీతిని గైడ్ చేశాడు సైఫ్. ఆ ఘటనలో ప్రిలిమినరీ ఎనస్థీషియా రిపోర్టు ప్రీతి రాసింది. ప్రీతి రాసిన రిపోర్ట్ను వాట్సాప్ గ్రూప్లో పెట్టి హేళన చేశాడు సైఫ్. మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనలో అరెస్ట్ అయిన సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ను పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. సైఫ్ను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించడంతో 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. రేపు ఖమ్మం జైలు నుంచి సైఫ్ని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. జాతీయ వార్తలకు వద్దాం. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లిక్కర్ పాలసీలో ఎటువంటి స్కామ్ జరగలేదన్నారు. ప్రధాని మోదీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. ఆప్ను అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, తమ పార్టీ తుఫాన్ లాంటిదని, ఎవరూ ఆపలేరని అన్నారు. మత్లబ్ జిస్కో మర్జీ పకడ్కే జైల్ మే డాల్ దేతే హై, జిస్కో మర్జీ పకడ్కే జైల్ మే డాల్ దేతే హై, జనతా మే బహుత్ జ్యాదా రోష్ హై. ఆమ్ ఆద్మీ పార్టీ కో యే రోక్నా చాతే హై. జబ్ సే హమ్ పంజాబ్ జీతే హై, ఇన్ సే బర్దాష్త్ నహీ హో రహా. तो मैं उनको कहना चाहता हूं, इन लोगों को, बीजेपी वालों को, आम आदमी पार्टी आंधी है, आंधी. अब ये किसी के रोके रुकने वाली नहीं है. नो वन कैन स्टॉप द आइडिया हुज टाइम हैज कम एंड आम आदमी पार्टीज टाइम हैज कम. अभी हमारी काफी चर्चा हुई है. లిక్కర్ పాలసీ స్కామ్ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి విపక్షాలు. సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టాయి. ఢిల్లీలో పోటాపోటీ నిరసనలు చేపట్టారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. మద్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేయడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు సిసోడియా. ఉత్తరప్రదేశ్ అధికారులు మరోసారి బుల్డోజర్కు పని చెప్పారు. గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ అనుచరుడి ఇల్లు కూల్చివేశారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి ఉమేష్ పాల్ను శుక్రవారం కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్న అతిక్ అహ్మద్ ఈ హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్ ఇంటిపైకి బుల్డౌజర్ని పంపారు ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు. 2.5 కోట్ల విలువైన భవనాన్ని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ నోటీసులిచ్చి కూల్చేశారు. బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య కలకలం రేపింది. తన మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు ఓ ప్రేమోన్మాది. మృతురాలి శరీరంపై 16 కత్తిపోట్లు గుర్తించినట్టు వైద్యులు వెల్లడించారు. మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన లీలా పవిత్ర బెంగళూరులోని ఒమేగా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో జాబ్ చేస్తోంది. శ్రీకాకుళంకు చెందిన దినకర్ను ప్రేమించింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. అయితే ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో దినకర్ను దూరం పెట్టింది లీలా. దీంతో రాక్షసుల్లా మారిపోయాడు దినకర్. యువతి పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. నిండు ప్రాణం తీసి మృతదేహం పక్కనే కూర్చున్నాడు. దినకర్ బాణాలను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు. ఇంటర్నేషనల్ అప్డేట్స్లోకి వస్తే, భారత్ జోడో యాత్రలో గడ్డం పెంచిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్ ట్రిప్ కోసం లుక్ మార్చేశారు. గడ్డం ట్రిమ్ చేసి హెయిర్ కట్ చేయించుకుని స్టైలిష్గా కనిపించారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పెషల్ లెక్చర్ కోసం లండన్ వెళ్లారు రాహుల్. వారం రోజుల పాటు యూకేలో పర్యటించనున్నారు. స్టాక్ మార్కెట్ అప్డేట్స్ లోకి వస్తే, వరుసగా 8 రోజుల నుంచి నష్టాల్లోనే ఉన్న స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలు రుచి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడి 59411 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 146 పాయింట్ల లాభంతో 17450 వద్ద స్థిరపడింది. బంగారం ధర చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 51600, 24 క్యారెట్ల ధర 56290 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 52350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 57110 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 51600 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 56290 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 51600 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 56290 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర విషయానికి వస్తే 66800 రూపాయలుగా కొనసాగుతోంది. ఇండోర్ టెస్టులో తొలి రోజు ఆస్ట్రేలియాదే పైచేయగలిచింది. ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉన్న ఆసీస్ తొలి రోజు భారత్ను కట్టడి చేసింది. కేవలం 109 పరుగులకే ఆల్అవుట్ చేసింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి భారత ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజ్లో నిలవలేదు. గిల్, రోహిత్, పుజారా, శ్రేయస్ అయ్యర్, జడేజాతో పాటు మిగిలిన వారంతా నిరాశపరిచారు. కోహ్లీ చేసిన 22 పరుగులే భారత్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్. ఆసీస్ బౌలర్లలో కునేమన్ 5, లాన్ 3, మర్ఫీ 1 వికెట్ పడగొట్టారు. తర్వాత ఆసీస్ కూడా ఆరంభంలోనే ఓపెనర్ ట్రావెస్ హెడ్ వికెట్ చేజార్చుకున్న, మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, లబుషేన్ అందుకున్నారు. చివరి సెషన్లో వీరిద్దరూ అవుట్ కాగా ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లకి 156 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజాకి 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.